हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस का चूड़े ना चैनल सब्सक्राइब पक्ने बेल सिंबल प्रेस फ्रेंड्स इवा चपेबे बिजनेस ऑलरेडी चला वीडियो यूट्यूब चूसर अलगे मन चैनल चला मंथ्स बैक वीडियो ने अड्डे जरिए सो चाल मंद कस्टमर्स बिजनेस इंट्रेस्ट अने चूपस्ो so, बिजनेस की संबंधी चाल मंदिर डाउट्स अड़ा सो फ्रेंड्स आ बिजनेस टोटल नीडू एक्सप्लेन अने सो फ्रेंड्स आ बिजनेस एंटे मॉप स्टिक मेकिंग बिजनेस अन्ट सो ई मॉप स्टिक डायरेक्ट असेंबल्ड मार्केट सेल चेयवच्छु चाला तक्कुव धरके मॉप स्टिक संबंधी मटेरियल मोत्तम सप्लाई चेयडम अनेदि जरुगुतुंदि सो ई मॉप स्टिक तयारीकि मुख्यंगा मनकु कावाल्सिनटुवंटि मटेरियल एंटो ओकसारि मनं तेलुसुकुंदामु मोदटगा मॉप स्टिक अनेदि कावाल्सि वस्तुंदि इदि मॉप स्टिक अन्नमाट सो ई विधंगा मीकु उंटुंदि इदि वच्चेसि हुक् अन्नमाट गोडकि तगिलिंचडानिकि अवसरमैनटुवंटि मॉप स्टिक अन्नमाट सो ई मॉप स्टिक कि किंद थ्रेड अनेदि ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గమనించండి ఇలా థ్రెడ్ అనేది ఉంటుంది సో అలాగే సో నెక్స్ట్ మనకి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి యార్న్ అన్నమాట థ్రెడ్ అంటారు సో ఇది కావాల్సి వస్తుంది సో ఇలాగా బండిల్స్ లో మనకి 5 కేజీస్ 10 కేజీస్ అలాగా మనకి అవైలబిలిటీ లో ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అనేది కావాల్సి వస్తుంది క్లాంప్ అనేది కావాల్సి వస్తాయి ఈ రెండు మనకి కావాల్సి వస్తాయి టోటల్ గా ఈ మూడు మెటీరియల్ మన దగ్గర ఉంటే మనకి మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది కాకపోతే కస్టమర్స్ కి అట్రాక్షన్ గా ఉండడానికి ఒక కవర్ అనేది బ్రాండ్ అనేది కావాల్సి వస్తుంది అవి మీ లోకల్ మార్కెట్ లోనే అవైలబిలిటీ లో ఉంటాయి సో మొదటగా దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యార్న్ ఎంత తీసుకోవాలి అనే విషయానికి వస్తే పర్ కేజీ కి వచ్చేసి మనకి 200 గ్రామ్స్ ప్రకారంగా యార్న్ వేస్తే 5 మాప్ స్టిక్స్ అనేది రెడీ అవుతాయి 150 గ్రామ్స్ వేస్తే మనకి 7 మాప్ స్టిక్ అనేది రెడీ అవుతాయి సో మొదటగా మనము మాప్ స్టిక్ ని రెడీ చేయాలి అంటే మనకి కావాల్సిన మిషన్ వచ్చేసి మాప్ స్టిక్ మేకింగ్ మిషన్ అన్నంటారు సో ఇది వచ్చేసి మాప్ స్టిక్ మేకింగ్ మిషన్ అన్నమాట సో మీకు మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది కానీ మన దగ్గర దొరికేటటువంటి మెటీరియల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి గమనించండి ఇది కంప్లీట్ గా 304 స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైనటువంటి మిషన్ అన్నమాట సో ఈ మిషన్ తో పాటు మీకు ఇటువంటి ఐటెం కూడా వస్తుంది దీని మీద మాప్ స్టిక్ పెట్టిన తర్వాతే మనం అసెంబుల్ చేయాల్సి వస్తుంది సో ఇది మన దగ్గర దొరికేటటువంటి క్వాలిటీ మీకు మీ లోకల్ లో దొరికేటటువంటి క్వాలిటీ ఒక్కసారి చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది సో ఇది మీకు కేవలం 6500 7500 కే మిషనరీస్ అనేది మీకు మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి మిషనరీ అన్ని కూడా హెవీ క్వాలిటీ తో కంపెనీ ఐటమ్ అన్నమాట కంప్లీట్ గా ఒకసారి చూడండి ఇదే మీకు ఎంత weight అనేది ఉంటుంది ఒకసారి చూడండి సో అలాగే ఈ మిషన్ మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారై ఉంటుంది సో ఇక మాప్ స్టిక్ ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఒకసారి డెమో అనేది చూపిస్తాను సో ఇది మీకు 150 గ్రామ్స్ కావాలంటే 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ కావాలంటే 200 గ్రామ్స్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి నైఫ్ ద్వారా లేదా దీనికి ఎక్కువ క్వాంటిటీలో మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ యార్న్ కట్టర్స్ కూడా వస్తాయి ఇవి మీకు 3000 నుంచి అవైలబిలిటీ లో ఉంటాయి అన్నమాట సో ఇనిషియల్ గా మీరు స్టార్ట్ చేసుకోవాలంటే కేవలం ఒక నైఫ్ తో కటింగ్ అనేది చేసుకోవచ్చు నేను మీకు డెమో పర్పస్ కోసం మాత్రమే నేను మీకు ఇది చూపిస్తున్నాను సో ఇలాగా యార్న్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్ క్లాంప్ ని తీసుకోవాలి ఇలాగా దీని లోపల ఇన్సర్ట్ అనేది చేయాలన్నమాట ఇలా ఎగ్జాక్ట్ గా సెంటర్ చేసుకున్న తర్వాత ఏమైనా అడిషనల్ గా ఉంటే వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని సెంటర్ అనేది చేసుకోవాలి ఒకసారి చూడండి నేను ఎలా సెంటర్ చేస్తున్నాను ఇలాగా సెంటర్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మరొక క్లాంప్ అనేది ఉంటుంది దీంట్లో ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీ దగ్గర మిషన్ లో సెటప్ అనేది ఉండాలన్నమాట చూడండి ఇలాగా మిషన్ లో జస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ యార్న్ ని మొత్తం కూడా ఇటు సైడ్ వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత మిషన్ కి కింద భాగంలో మీరు దీన్ని ఇలాగా ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రెస్ చేయాలి అంతే ఇంకేం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఒకసారి గమనించండి నేను ఎలా ప్రెస్ చేస్తాను అనేది సో ఫ్రెండ్స్ జస్ట్ మెటీరియల్ ని మనము క్లాంప్ ని క్లిప్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే ఈ క్లాంప్ వెళ్ళేసి క్లిప్ లోకి కూర్చుంటుందన్నమాట మనకి యార్న్ ఈ దీంట్లో సెంటర్ అయి ఫిక్స్ అయిపోతుంది ఒకసారి చూడండి నేను ఎలా ఫిట్ చేస్తాను అనేది జస్ట్ మనము ఇలా ప్రెస్ చేయాలి అంతే ఇలా ప్రెస్ చేయగానే మనకి దీని లోపలికి యార్న్ అనేది ఫిట్ అయిపోతుంది ఇలా ఫిట్ అయిపోయినటువంటి యార్న్ ఏం చేయాలంటే జస్ట్ మనం తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి మాప్ స్టిక్ అనేది ఉంటుంది సో ఈ స్టిక్ కి మనం ఇలా ఫిట్ చేయాలి
So, ee vidhanga mop stick anedi ready ayipothundi. Okka sari chudandi enta attraction ga mop stick anedi undi. So, ee mop stick kavachu, ee clip, clamp, alage yarn, mission mottam kuda mana daggara available lo untundi material anta kuda. So, ivi vachesi mop stick machinery anamata. So, ఇది వచ్చేసి మీరు యూజ్ చేసేటటువంటి క్లిప్స్ క్లాంప్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అలాగే యార్న్ ఇది సపరేట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అలాగే వైట్ కలర్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మీరు ఈ మెటీరియల్ని పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మెటీరియల్ మొత్తం కూడా మీకు ట్రాన్స్పోర్ట్లో పంపించడం జరుగుతుంది. ఏపీ తెలంగాణకు ఎక్కడికైనా కూడా మేము మెటీరియల్ని పంపించగలం. సో ఈ మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ మీరు చేయాలి అని అనుకుంటే మిషనరీస్ కోసం కానీ, అలాగే యార్న్ స్టిక్ క్లిప్ క్లాంప్ కోసం ఎంక్వైరీ కోసం మీరు డిస్క్రిప్షన్లో కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, అలాగే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలము. సో మీకు ఎలా మాప్ స్టిక్ తయారు చేయాలి అనేది ట్రైనింగ్ కావాలి అంటే నెల్లూరు లొకేషన్కి మీరు వస్తే టోటల్గా ఒక 1 hour or 2 hours ట్రైనింగ్ ఇచ్చి మేము పంపగలము. అలాగే మెటీరియల్ కూడా మీరు క్యాష్ పే చేసి డెలివరీ తీసుకోవచ్చు. అలాగే ఈ మెటీరియల్ కావాలి అంటే ఎక్కువ డిమాండ్ కాబట్టి మీరు అడ్వాన్స్ పే చేసిన తర్వాతనే బుకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 15 days తర్వాత మేము మెటీరియల్ అనేది పంపడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి, ఆల్రెడీ మాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేశారో వాళ్ళకి మెటీరియల్ అనేది పంపడం జరుగుతుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ అడిగేది రా మెటీరియల్ మీరు రెగ్యులర్గా సప్లై చేయగలరా అని. సో 100% రా మెటీరియల్ని మేము రెగ్యులర్గా సప్లై చేయగలము. కాకపోతే ఒక్కొక్కసారి మధ్యలో బ్రేకప్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ బ్రేకప్ టైం తర్వాత మళ్ళీ అగైన్ రీసప్లై అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకసారి ఒక్కొక్క పలు చోట్ల లాక్డౌన్ అనేది, అలాగే స్టాక్ అవైలబిలిటీలో లేకపోవడం జరుగుతుంటుంది. కాకపోతే ఒక 15 days గ్యాప్ లోపల మళ్ళీ మెటీరియల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మాప్ స్టిక్ని అసెంబుల్ చేసి మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు మాప్ స్టిక్ తయారవడానికి 42 rupees అనేది పడుతుంది. కవర్స్ మాత్రం మీ లోకల్లో పర్చేస్ చేసుకోవాలి, కవర్స్ అనేది దొరకడం లేదు. సో మీరు హోల్సేల్గా 60 rupees నుంచి 70 rupees మధ్యలో సేల్ చేసుకోవచ్చు. సో రీటైలర్ వచ్చేసి 80 rupees దాకా సేల్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మాప్ స్టిక్ అసెంబిల్డింగ్ బిజినెస్ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అనమాట. మీరు కూడా స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.